కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం తేరుకుంటున్న వేళ కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ అలజడి రేపుతుంది చైనా స్కూళ్ల ద్వారా గుర్తించని ఒక న్యూమోనియా వ్యాప్తి చెందుతుంది ఊపిరితిత్తుల వాపు తీవ్రమైన జ్వరంతో పాటు అసాధారణ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు అయితే సాధారణ దగ్గు ఫ్లూ ఆర్ఎస్వి ఇతర శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు లేవని అంటున్నారు వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న పిల్లల సంఖ్యను చూస్తుంటే కోవిడ్ కోవిడ్ నైన్టీన్ నాటి పరిస్థితులు గుర్తుకు వస్తుండడం ఆందోళన కలిగిస్తుంది ఈ పరిస్థితి పట్ల చైనా ఆరోగ్య వ్యవస్థ కలవరం చెందుతుంది ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్స్ కు తీసుకెళ్తున్నారు రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో బీజింగ్ లియోనింగ్ ఫ్రావిన్స్ లో ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది ఆసుపత్రుల వనరులు అడిగింటే స్థితికి చేరుకుంటున్నాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి కాగా కొత్త రకం న్యూమోనియా వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి ప్రపంచ వ్యాప్తంగా మనుషులు జంతువులలో వ్యాధుల వ్యాప్తిని గుర్తించే ఓపెన్ యాక్సెస్ నిఘా ప్లాట్ఫామ్ ప్రోమెడ్ ఈ విషయాన్ని వెల్లడించింది చైనా ఇంకా నిర్ధారించని న్యూమోనియా పిల్లలను ప్రభావితం చేస్తుందని మంగళవారం అప్రమత్తత ప్రకటించింది ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపింది న్యూమోనియా విస్తృతంగా సోకుతుందని వ్యాపించడం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా చెప్పలేమని ప్రోమేడ్ రిపోర్ట్లో పేర్కొంది చాలామంది పిల్లలు ఇంత త్వరగా ప్రభావితం కావడం అసాధారణమని వివరించింది అయితే ఈ వైరస్ పెద్దలకు కూడా వ్యాపిస్తుందా లేదా అనేది పేర్కొనలేదు ఇది మరొక మహమ్మారి అని అంచనా వేయడం తొందరపాటే అవుతుందని అయితే వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించింది కాగా కరోనాకు ముందు కూడా ప్రోమెడ్ ఇదే విధంగా హెచ్చరించింది వైరస్ వ్యాపించక ముందే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది చివరిలో ఒక రిపోర్టు ద్వారా హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థలని వివిధ ఉన్నత స్థాయి అధికారులతో పాటు వైద్య నిపుణులు శాస్త్రవేత్తలను అప్రమత్తం చేసింది ఆ తర్వాత దానిని కరోనాగా గుర్తించారు ప్రపంచం మొత్తం ఏ విధంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే